స్వామియే శరణమయ్యప్ప నమో వెంకటేశ నమో తిరుమలేశ మా ఇంటి ఆడపడుచు ఏమిట్రా సిమ్ మారుస్తున్నావేంటి? దాని లైఫ్ మార్చాలిగా. నీకు నీ తమ్ముడికి ప్రాణహాని ఉంది. మిమ్మల్ని చంపాలని చంపించాలని ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసు. అంతేకాదు, ఆ వ్యక్తి నుండి మిమ్మల్ని కాపాడే మార్గం, మిమ్మల్ని మీరు కాపాడుకునే మార్గం నా దగ్గరుంది. అందుకని ఈరోజు రాత్రి 10 గంటలకి లింగంపల్లి ఫ్యాక్టరీ దగ్గరికి రండి. ఆ వ్యక్తి ఎవరో, ఆ మార్గం ఏంటో చెప్తాను. చూడు, వీడెవరో కావాలని ఫోన్ చేసి సరదాగా ఆట పట్టిస్తున్నాడని సింపుల్గా తీసుకున్నావో, నీకంటే ముందు నీ తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకుంటాడు. ఎందుకంటే వాడు ముందుగా చంపాలనుకుంటుంది మీ తమ్ముడు. ఆలోచించినా ఆలస్యం చేసినా మీరే చాలా నష్టపోతారు. అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం, నా దగ్గరికి మీరు మాత్రమే రావాలి. అలా కాకుండా ఎవరితోనైనా చెప్పినా చాలా ప్రమాదం. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఇంకా మిగతాది మీ ఇష్టం. ఈరోజు రాత్రి 10 గంటలకి లింగంపల్లి ఫ్యాక్టరీ దగ్గరికి మీరు ఒక్కరే రావాలి. అంతా బానే ఉంది కానీ ఇదంతా అది నమ్ముతుందంటావా, వస్తుందంటావా? నా అంచనాయే కరెక్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అదన. ఎందుకంటే దానికి దాని తమ్ముడంటే ప్రాణం. వాడి కోసమైనా అది ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా చూస్తుంది. Thank you.
సారీ చామంతి. నిన్ను చంపాల్సి వస్తుంది. సిచ్యువేషన్ అలాంటిది. ఏం చేస్తాం? నువ్వు రావాలి, నేను చంప. నా తలరాత ఇంతే అని సరిపెట్టుకోవాలో, లేక నా తలరాతని ఎందుకింత దరిద్రంగా రాసావని నిందించాలో అర్థం కావడం లేదు. చిన్నప్పుడే అమ్మని దూరం చేశావు, అమ్మ ప్రేమని దూరం చేశావు, ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏడిపిస్తూనే ఉన్నావు. ఇప్పటికీ ఏడిపిస్తూనే ఉన్నా, ఇక ఏడ్చే ఓపిక లేదు. వీళ్ళందరినీ మళ్ళీ నమ్మి, మళ్ళీ మళ్ళీ మోసిపోయి తట్టుకునే శక్తి ధైర్యం నాకు లేదు స్వామి. బ్రతకాలన్న కోరికలే లేవు, అసలు బ్రతకాలన్న ఆశలే లేవు. ఇలా అనుక్షణం మోసపోయి బ్రతికే కంటే చచ్చిపోతేనే మంచిదనిపిస్తోంది. క్షమించరా గోపాల్, నిన్ను ఒక ఇంటి వాణ్ణి చెయ్యాలని, నీ జీవితాన్ని తీర్చిదిద్దాలని అమ్మలా చాలా తపన పడ్డాను. నా కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డావు, అలాంటి నీకోసం ఏం చెయ్యకుండానే పోతున్నాన్రా. ఈ ఇంట్లో నా నమ్మకం కంటే
నీ అనుమానమే నిజమైందిరా. నాకున్న ప్రమాదం గురించి నీకు చెప్పి నిన్ను ప్రమాదంలో పడేయడం నాకిష్టం లేదురా. అందుకే నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నానరా. పైగా బ్రతుకు మీద జీవితం మీద విరక్తి కలిగిందిరా. ఇంత జరిగాక ఇన్నిసార్లు మోసపోయాక ఈ జీవితం అనవసరం అనిపించింది. ఇక బ్రతకడం అనవసరం అనిపించింది. ఒరే గోపాల్, ఈ అక్క ఉన్నా లేకపోయినా నువ్వు సంతోషంగా ఉండాలరా. అదేరా నా కోరిక. అదే పోయాక ఈ ఇంట్లో అమ్మ లేని లోటు అలాగే ఉంటుందని, అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చాలా బాధపడ్డాను చామంతి. కానీ అమ్మ లేని లోటు, అమ్మ లేదన్న బాధ రెండూ కనపడకుండా చేస్తున్నాం. నా క్షేమం కోసం, అమ్మ మాట కోసం ఆస్తిని కూడా లెక్క చేయలేదు. నాతో కలిసి నా భర్త సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఆస్తి కోసమైనా మారతాడు అనుకున్నారు. కానీ నన్ను చంపేలా మారతాడని ఊహించలేకపోయారు బావగారు. మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి బావగారు. అదంతా తెలివిగా మాట్లాడుతుంటే దానికి నిజం ఎక్కడ తెలిసిపోయిందో, మన గురించి ఎక్కడ చెప్పేస్తుందో అని ఒకటే భయపడి చచ్చాననుకో. దాని మొహం దానికన్నీ తెలివితేటలు ఎక్కడిలా. మనం దాన్ని చంపుతామన్న విషయం మనకి తప్ప ఆ దేవుడికి కూడా తెలీదు. మావయ్యని తండ్రి తర్వాత తండ్రి అంటారు. నా కన్న తండ్రి నన్ను అమ్మాలనుకున్నాడు. ఈ తండ్రి నేను చావాలనుకుంటున్నారు. మీ సంతోషం కోసం నేను చచ్చిపోతాను మావయ్య, చచ్చిపోతాను. ఆ చామంతి ఒట్టి అమాయకురాలని తెలుసు, కానీ ఇంత వెర్రి పగులుదని తెలీదు. లేకపోతే అలా అడగ్గానే ఇలా సంతకం పెట్టేస్తుందా? తోడుకోడళ్ళం కదా, ఒకరికొకరం తోడుగా ఉంటాం అనుకున్నాను. అక్కలా చూసుకుంటావని ఆశపడ్డాను. కానీ శత్రువుని సాధించినట్టు సాధించావు. అందరూ సాధిస్తారంటారు, కానీ మీరు అమ్మ కన్నా ఎక్కువగా ప్రేమించారు. ఏ అత్త ఏ కోడలికి చెయ్యని గొప్ప త్యాగం చేశారు. ఆస్తి నా పేరు మీద ఉంటే అందరూ మారుతారు, నన్ను ప్రేమిస్తారు అనుకున్నారు. ఆ ఆస్తి కోసం నన్ను చంపేలా మారారత్తయ్య. బతుకు మీద ఇష్టం, బతకాలన్న ఆశ చచ్చిపోయింది. అందుకే వస్తున్నాను అత్తయ్య, మీ దగ్గరికే వస్తున్నాను.
అమాయకురాల్ని అందులోనూ గర్భవతిని ఒక బ్రోతల్ హౌస్ లో వదిలేసొస్తావా?